నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల సన్నాహక సమావేశం ఏర్పాట్లు చేశారు. నూగారెడ్డి రెడ్డి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభకు ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి హాజరై ప్రసంగించారు. పసుపు బోర్డు తెస్తానని చెప్పి ఎంపీ అరవింద్ జిల్లాలో ఇప్పటి వరకు పసుపు బోర్డు ఎక్కడ ఏర్పాటు చేశారో చెప్పాలన్నారు. గతేదేళ్లుగా కాలయాపన చేస్తూ ప్రజల్ని నమ్మబలికారని, ఇలాంటి వారికి మళ్లీ ఓట్లు వేసి ప్రజలు మోసపోవద్దని ఆయన కోరారు. నిజామాబాద్ రూరల్ ప్రజలకు తన ఎంతో అభివృద్ధి చేశానని, తన అభివృద్ధి చూసి బీఆర్ఎస్కు ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సమావేశంలో వచ్చినటువంటి కార్యకర్తలు వారి అభిప్రాయాలు పూర్తిగా తెలుసుకోవడం జరిగింది. వారి ఎలక్షన్ తర్వాత 4 నెలలు ఈ యొక్క కార్యక్రమం జరిగింది కాబట్టి చాలా మంది బాధతో ఉన్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజల్ని మోసం చేసి గద్దెనెక్కింది కాబట్టి ప్రజల్లో తిరుగుబాటు వస్తూ ఉంది. ప్రజలకు కూడా ఈ పార్లమెంట్ ఎలక్షన్ అవకాశం తీసుకొని కాంగ్రెస్ పార్టీ బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. పార్లమెంట్లో కంటెస్ట్ చేసే 3 అభ్యర్థులలో ఒక అభ్యర్థి ఆల్రెడీ ఉన్నాడు, ఎంపీగా అరవింద్. అరవింద్ ఈ జిల్లాకి చేసింది ఏమి లేదు. మరి వడ్డీ అబద్ధాలు చెప్పకుండా కాలం గడిపింది తప్ప మరి ఏమాత్రం కేంద్ర నిధులు కానీ ఇతర ఏ నిధులు కానీ తీసుకురాలేదు. కాంగ్రెస్ పార్టీ నాయకులు పచ్చ అబద్ధాల కోరులు. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఈ సమావేశంలో వచ్చినటువంటి కార్యకర్తల వారి అభిప్రాయాలను పూర్తిగా తెలుసుకోవడం. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తలు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో తాగునీటి సమస్యకు కాంగ్రెస్ పాలకులే కారణమని, ప్రణాళికలు లేని వ్యవహార శైలి మూలమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రిజర్వాయర్ల నీళ్లపై అబద్ధాలు చెబుతుందన్నారు. సమావేశానికి హాజరైన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, నన్ను ఆదరించండి, అండగా ఉంటానన్నారు. ప్రజాసేవ చేసేందుకే ఐపీఎస్ ఉద్యోగాన్ని వదిలేసి మీకోసం వచ్చానన్నారు. మీకు ఏ కష్టం వచ్చినా అండగా నిలబడతా, మాట తప్పితే రాళ్లతో కొట్టండి అన్నారు. మొత్తం జనాభాలో 1-1.5% కంటే ఎక్కువ ఉండడానికి అవకాశం ఉండదు. కానీ తెలంగాణ రాష్ట్రంలో దానికి మించి 4 రెట్ల ఉద్యోగాల కల్పన మనం చేసినాం, ఉపాధి కల్పన చేసినాం. మన ప్రభుత్వంలోనే, కేసీఆర్ ప్రభుత్వంలోనే 1,60,063 ఉద్యోగాలను ఇచ్చిన మనం ఎన్నికల లోపే వివిధ దశల్లో. ఇంకో 30,000 పైచీలకు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చినాం, పరీక్షలు పెట్టినాం, అన్ని చేసినాం. వాళ్ళ చేతికి నియామక పత్రాలు ఇచ్చే టైంకు ఎలక్షన్ కోడ్ వచ్చింది, అంతే. కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది, ఎన్నికలు అయిపోగానే మెగా డిఎస్సీ పెడతాం. ఇవాళ వరకు మెగా డిఎస్సీ పెట్టకపోగా ఏం చేసిండ్రు, కేసీఆర్ హయాంలో నియామకాలు పూర్తయినటువంటి ప్రక్రియ మొత్తం ఏదైతే ప్రాసెస్ కంప్లీట్ అయిందో దానికి సంబంధించిన హెల్త్ డిపార్ట్మెంట్ పోస్టులు కానీ